గవర్నర్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా విన్నాం. నార్మల్గా గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ లాగా, అంటే ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది. ప్రభుత్వం తన విజన్ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు, వితంతువులకు 2000కు బదులు 4000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు, అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ, పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి, పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి, వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 4000 ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు. వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజావాణి తుసుమన్నది. ప్రజావాణి వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిరోజు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు అని చెప్పారు. ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి గారు పోయి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు, 2వ రోజు నుంచి మానేసినారు. తర్వాత అదే ప్రజావాణికి రోజుకొక మంత్రి గారు వెళ్తారు అన్నారు. 3-4 రోజులు మంత్రులు పోయినరు, తర్వాత ఆ ప్రజావాణికి మంత్రులు పోవడం కూడా బంద్ అయిపోయింది. తర్వాత ఆ ప్రజావాణిని రోజు కాదు, వారంకు 2 రోజులే అన్నారు, మంగళవారం, శుక్రవారం. దానికి ఒక ఐఏఎస్ అధికారిని పెడుతున్నామన్నారు. చివరికి ప్రతిరోజు పోయి 2 రోజులైంది, ముఖ్యమంత్రి గారు పోయినరు, మంత్రులు పోవడం బంద్ అయిపోయింది, చివరికి ఐఏఎస్ అధికారి కూడా పోతలేరు. ప్రజావాణిలు ఎవరున్నారయ్యా అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది మీరు గొప్పగా చెప్పిన ప్రజావాణి యొక్క పరిస్థితి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులందరూ కూడా కలెక్టరేట్లో కూర్చొని ప్రజావాణి దరఖాస్తులు తీసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే పద్ధతి ఉండేది. కానీ మీ ప్రజావాణి ఏడుకొచ్చిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు తీసుకునే కాడికి వచ్చింది. మీరు చెప్పిన ప్రజావాణి గొప్పతనం అక్కడ ఉన్నది. ఇవాళ గవర్నర్ గారి గురించి అర్ధసత్యాలు చెప్పించేటువంటి ప్రయత్నం చేశారు మీరు. అదేవిధంగా పారాగ్రాఫ్ 5లో గవర్నర్ గారి ప్రసంగంలో 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశాము అనే ఒక అర్ధసత్యాన్ని చెప్పారు. 6 గ్యారంటీల్లో ఉన్నాయి 13. అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత? 2 గ్యారంటీలు అమలు చేశాము, ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. ఇది మహాలక్ష్మి కింద 3ఇంటిలో 1 మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. 6 గ్యారంటీల్లో 1 మహాలక్ష్మి. మహాలక్ష్మిలో ఏమున్నాయి?
500 రూపాయల గ్యాస్ సిలిండరు, మహిళలకు 2500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు. ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారంటీ అమలైనట్టు లెక్క. కానీ మూడిట్లో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం, ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను, గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు. ఈజ్ ఇట్ నాట్ ఏ లై? మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు, ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు. రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు, ఒకటేమో అర్ధ సత్యం, రెండవది ఆరోగ్యశ్రీ. దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్ర ప్రస్తావన కూడా లేదు. అంటే దాని అమలు లోపభూయిష్టంగా ఉంది. 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది దాని అమలులో అది లోపభూయిష్టంగా ఉన్నది. అందువల్ల దాని గురించి గవర్నర్ గారి చేత ఒక్క మాట కూడా తన ప్రసంగంలో చెప్పించలేదు. అంటేనే దాని అమలు సరిగ్గా లేదని మీరే చెప్పకనే చెప్పారు. మరి నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ 9వ తేదీ నాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు. సరే, వాళ్ళు ఏమనుకున్నారో ఏందో కానీ ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి ప్రీపోన్ చేసుకున్నారు. 9వ తారీఖు బదులు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీపోన్ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేదేమో ప్రీపోన్ చేసుకున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తూ ఉన్నారు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత, ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా. మీరు చెప్పారు కదా డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మీ 100 రోజుల్లో 60 రోజులు పూర్తయిపోయింది, ఇక మిగిలింది 40 రోజులు. మరి మీరు ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి వాయిదా వేసుకున్నప్పుడు ప్రజలకిచ్చే హామీలను కూడా తొందరగా చేయండి. ఇంకో 10 రోజుల్లో 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికలు. మరి ఎట్లా అమలవుతుంది? 10-15 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తే మరి 100 రోజులు మీ మార్చి 17వ తేదీకి ముగుస్తాయి. ఇవాళకి 61 రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా మిగిలినవి 39 రోజులు. ఇంకో 10 రోజులు పోతే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మరి ఆ తర్వాత ఎన్నికల హామీలు ఎలా అమలు జరగాలంటే నిజంగా మీరు ప్రజలకు ఇచ్చిన మాట చిత్తశుద్ధి ఉంటే ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో అవన్నీ ఉండాలి కదా. మేము 2 లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు. మహిళల 2500 బోనస్ గురించి, మహిళలకు ఇచ్చే 2500 చెప్పలేదు. వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు. 4000 ఆసరా పెన్షన్ గురించి చెప్పలేదు. అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా? దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఇళ్ళకి ఆల్రెడీ 61 రోజులు అయినాయి. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్, వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయాలి. రెండే విషయాలు మీరు ప్రస్తావించారు, ఒకటి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రెండవది కరెంటు, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇస్తామన్నారు. మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు. రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే 1 సంవత్సరంలోగా 4000 పెన్షన్ ఇయ్యము, 15000 రైతు బంధు ఇయ్యము, బోనస్ ఇవ్వము, 2500 మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది. ఏది చెప్పలేదంటే వేరు, రెండు అంశాలు మాత్రమే చెప్పారు, మిగతా అంశాల ప్రస్తావన లేదు. అంటే వచ్చే 1 సంవత్సర కాలములో మిగతా అంశాలు అమలు కావు, మేము 100 రోజుల్లో అమలు చేయలేమని చేతులెత్తినట్టుగా భావించాల్సి వస్తాము.
ఎందుకంటే మీరు రెండు అంశాలు చెప్పారు, మరి మిగతా ఎందుకు చెప్పలేదు? అంటే మీరు చెయ్యరని మీరు నిర్ణయించుకున్నారా? దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు. మీరు మేలు కాదు కదా, మీరు వచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది. మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు, నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటిది, మేము రాగానే ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామన్నారు. 15,000 ఇవ్వలేదు, ఇచ్చే 10,000 కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు. రెండవది, డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి, డబ్బులు తెచ్చుకోండి చెప్పారు. రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు. మూడవది, మీరు వడ్లు అమ్ముకోవద్దు, వడ్లు ఆపెట్టుకోండి, మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో, 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు, వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు. నాలుగవది, రైతాంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు 15-16 గంటలకు మించి కరెంటు రావడం లేదు. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే రైతులకు మీరు 4 హామీలు ఇస్తే 4 ఇంటికి 4 కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నేను అనుకున్నా వానకాలం ఇవ్వలేదు, ఇప్పుడు యాసంగి పంట వస్తుంది, మార్చి ఏప్రిల్ నెలలో యాసంగి పంట వస్తుంది, కనీసం యాసంగి పంట కన్నా బోనస్ ఇస్తారేమో అని మేము ఆశపడ్డాం. గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు అన్ని పంటలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు బోనస్ ఇస్తారేమో అని మేము ఆశగా గవర్నర్ గారి ప్రసంగాన్ని విన్నాం. కానీ రైతులకు బోనస్ విషయంలో, పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో గవర్నర్ గారి ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావన కూడా లేకపోవడం మాకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో మేము 40,000 కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు. దావోస్కు వెళ్ళాం, 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఆ 40,000 కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు, కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. నిజంగా 40,000 కోట్ల పెట్టుబడి వచ్చుంటే దాన్ని వెంటనే వైట్ పేపర్ రూపంలో విడుదల చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. విద్యుత్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. మరి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం దాదాపు 90% పనులు పూర్తి చేసింది. గట్టిగా పనిచేస్తే నెల రోజుల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. కనీసం విద్యుత్ ప్రస్తావనలో దాని గురించి ఒక మాట మాత్రం కూడా చెప్పిన పరిస్థితి లేదు. మూసీ నదిని మేమే ఏదో గొప్పగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. అది ఇప్పటికే ప్రారంభమైంది. యాక్చువల్గా మూసీ నది పునరుద్ధరణ జరగాలంటే ముందుగా అందులోకి మురికినీరు రాకుండా చూడాలి. మురికినీరు మూసీలోకి రాకుండా చూడాలని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయలతో 52 STPలను మేము పెట్టాం. ఇప్పటికే 10ల సంఖ్యలో STPలు పూర్తయి మూసీలోకి మురికినీరు పోకుండా అవి పనిచేయడం ప్రారంభించాయి. అంటే మూసీ పునరుద్ధరణ గత ప్రభుత్వంలోనే మేము అప్పటికే 3,500 కోట్లు పెట్టి దాన్ని ప్రారంభించాం. మూసీకి ఫస్ట్ దాని పునరుద్ధరణ జరిగే ముందు మురికినీరు మూసీలోకుండా పోకుండా చూడాలని 52 STPలను పెట్టే ప్రయత్నం కూడా మా ప్రభుత్వం గతంలోనే చేసింది. సరే, ఏది ఏమైనా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అర్ధ సత్యాలతో కూడుకున్నది.
మరి నేను అనుకున్నాం ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం ఇస్తామని చెప్పారు. నిజంగా జీతం ఇచ్చారేమో, దాని గురించి ఏదన్నా గొప్పగా గవర్నర్ గారి ప్రసంగంలో కనబడతదేమో అని చూశాం. అది ఎక్కడ ప్రస్తావన లేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 7వ తారీఖు వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు పడలేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ధీరంగా తయారైంది. 3 నెలల నుంచి 2 నెలల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పట్టలేవు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆనాడు మా మీద బర్ధనం చేసిండ్రు, దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిండ్రు. కానీ అలా 6వ తారీఖు 7వ తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా వేతనాలు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒక్కొక్క విషయం బయటపడతా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఇలా ఏందనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా గవర్నర్ గారి ప్రసంగం 1 సంవత్సర కాలానికి ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ను ఆవిష్కరించడంలో, ప్రజలకు విశ్వాసం కల్పించడంలో, ప్రజల ఆశలను నిజం చేసే విషయంలో ఈ గవర్నర్ గారి ప్రసంగం చాలా దూరంగా ఉంది. తీవ్రమైనటువంటి నిరాశను కల్పించింది.